ఇంటర్నెట్ వినియోగదారులు పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ నేరాలు దేశ వ్యాప్తంగా ప్రమాదకర స్థాయిలో వ్యాప్తి చెందుతున్నాయి లింకులు క్లిక్లు మాటను దాగి ఉన్న ప్రమాదాల బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి దీనికి ఎటువంటి అవగాహన అవసరం దీని గురించి మనకు తెలియజేయడానికి ఈ రోజు కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు సైబర్ గురు అనిల్ రాజమల్లా సీఈఓ అండ్ ఫౌండర్ ఫౌండేషన్ ఇప్పుడు సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ సైబర్ నేరాలు రోజుకు ఒక కొత్త కోణంలో మార్పు చెందుతున్నాయి అసలు దీనికి కారణం ఏంటంటారు అంటే బేసికలీ టెక్నాలజీ ఎవల్యూషన్ అనేది చాలా తారాస్థాయిలో అయింది ఇప్పుడు మనము చిన్నప్పుడు మనకి ఏదైనా మనీ ఆర్డర్ మా ఫాదర్ పంపించాలంటే ఓ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఒక టూ త్రీ అవర్స్ లైన్లో నుంచి డబ్బులు కట్టేవాళ్ళం నౌ విత్ ద సేమ్ ఆఫ్ సేమ్ హెల్ప్ ఆఫ్ టెక్నాలజీ మనం రెస్ట్ రూమ్లో కూర్చుని ఒక వెస్టర్న్ కొమోట్ మీద ఒక వన్ బిలియన్ ట్రాన్సాక్షన్ కూడా చేయొచ్చు సో టెక్నాలజీ అనేది నాట్ ఓన్లీ పెరగటమే కాకుండా ఒక సామాన్యుడు కూడా అందుబాటులో వచ్చింది నేను చిన్నప్పుడు ఫోన్ చేస్తే సెవెన్ అవర్స్ పట్టేది ట్రంక్ కాల్ తర్వాత లైట్నింగ్ కాల్ అని సిక్స్ టైమ్స్ కాస్ట్ ఉండేది టూ అవర్స్లో వచ్చేది ఇప్పుడు ఏముందండి ఇప్పుడు నా ఫోన్లో సిరి ఉంది ఇంట్లో ఎలెక్సా ఉంది లెస్ దెన్ సెవెన్ మైక్రో సెకండ్స్లో డైల్ చేస్తున్నాను సో ఎవల్యూషన్ ఆఫ్ టెక్నాలజీ కూడా నాట్ ఓన్లీ అడ్వాన్స్మెంట్ ఇన్ సైంటిఫిక్ లా కాకుండా జనరల్ కామన్ మ్యాన్ యూసేజ్ కూడా చాలా విపరీతం అయిపోయింది సో ఈ యొక్క ప్రధానంగా ఏంటంటే ఇక్కడ అవగాహన లోపం అనమాట అంటే బేసిక్గా మనం కార్ నడపాలన్నా ఒక టూ వీలర్ నడపాలన్నా మనకు ఒక లైసెన్స్ లాంటిది ఏదైనా ఉంటుంది అదే టెక్నాలజీ చూస్తే టెక్నాలజీ పరంగా దేర్ ఈజ్ నథింగ్ రిక్వైర్డ్ ఇప్పుడు మనం స్మార్ట్ ఫోన్ మనం ఓపెన్ చేసినట్టయితే ది ఎంటైర్ కాస్మస్ ఇస్ దేర్ అందులో చేయలేనటువంటిది కూడా ఏం లేదు బట్ ఆర్ వీ మెంటర్డ్ ఆర్ వీ కోచ్డ్ ఆర్ వీ ఇన్ఫార్మ్డ్ ఆర్ వీ టాట్ వీఆర్ నాట్ నాట్ కాబట్టి తెలిసి తెలియక చిన్న చిన్న తప్పుల వల్ల అంతా కూడా క్రైమ్స్ జరుగుతుంటాయి ప్రధానంగా ఇక్కడ ఒకటి నేను కవర్ చేయాల్సింది ఏంటంటే చాలామంది సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ అంటారు కానీ రేషియో చూసినట్లయితే జస్ట్ టూ టు త్రీ పర్సెంటే నెక్స్ట్ నైంటీ సెవెన్ టు నైంటీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ది క్రైమ్స్ ఆర్ సోషల్ ఇంజనీరింగ్ అంటే మాటల్లో పెట్టి మబ్బి పెట్టి మన దగ్గర కొంచెం అంత ఇన్ఫర్మేషన్ తీసుకుని తర్వాత క్రైమ్ చేస్తుంటారనమాట అంటే బేసిక్గా ఏంటంటే ప్రధానంగా దీంట్లో అవగాహన లేకపోవటం సరైనటువంటి స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ కాలేజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ ఎక్కడ కూడా దే డోంట్ టెల్ యూ హౌ టు మేనేజ్ సోషల్ మీడియా టెక్నాలజీ అండ్ స్మార్ట్ ఫోన్ మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్నారు అని చెప్పేసి వీడియో కాల్స్ చేస్తుంటారు దీని నుంచి ఎలా ప్రమత్తంగా ఉండాలంటారు సో బేసికల్గా అంటే నైఫ్ డబుల్ హెచ్ స్వర్డ్ సో ఈ మనీ లాండరింగ్ కేసు ఫ్రాడ్ మనం చూసినట్లయితే ఫస్ట్ మీకు ఒక కాల్ వస్తుంది కాల్ వచ్చి కాల్లో చూస్తే కనుక మనం బిజీగా ఎత్తలేదు అనుకోండి దానిలో పోలీస్ డిపి ఉంటుంది ఆ డిస్ప్లే ఉంటుంది డిస్ప్లే పిక్ ఉంటుంది మనకు కూడా కొంచెం భయాందోళన క్రియేట్ అవుతుంది వాడు వెంటనే కాల్ చేసి మీకు ఒక కొరియర్ వచ్చింది ఈ కొరియర్లో కొన్ని డ్రగ్స్ ఉన్నాయి కాబట్టి మీ మీద కేసు పెడుతున్నామని చెప్పి కమ్యూనికేషన్ మొదలు పెడతాడు అనమాట మనకు కొంచెం కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి అతను అవసరమైతే ఒక వీడియో కాల్లో కూడా డ్రెస్లోనే వస్తూ ఉంటాడు అనమాట సో అలాగా అంటే ఇమీడియట్గా ప్యానిక్ అవుతుంటారు అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద ప్యాటర్న్ ఆల్సో మనం అనుకుంటాం ప్రతి ఒక్కరికి కాల్స్ రావు సో మనము అంటే ఇంటర్నెట్లో కూడా ఏంటంటే హై నెట్వర్క్ ఇండివిజువల్స్ అని ఒక ఒక డేటాను క్రియేట్ చేస్తారు అంటే ఎవరికైతే హై వాల్యూ ఆఫ్ వర్త్ ఉందో అటువంటి అటువంటి డబ్బులు ఎవరు అట్లా కాకుండా రెండోది ఏంటంటే ఎవరు ఫ్రీక్వెంట్గా పార్టీస్కి వెళ్తారు ఈ పేజ్ త్రీ పార్టీస్కి వెళ్తారు సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ఫోటోలు పార్టీని ఫోటోలు పెడతారు వాళ్ళే వీటిని బాటలు పడుతుంటారు అనమాట అండ్ దీ మళ్ళీ ఇంకోటి కూడా ప్రధానంగా ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హూ ఆర్ విక్టిమ్స్ ఆర్ వెరీ వెరీ హైలీ ఎడ్యుకేటెడ్ అంటే దాదాపు అబౌవ్ గ్రాడ్యుయేట్ నైంటీ ఎయిట్ టు నైంటీ నైన్ పర్సెంట్ అయితే అబౌవ్ గ్రాడ్యుయేటే అప్పుడు సన్ప్రీత్ సింగ్ సార్ అని ఒక డీసీపీ ఉండే ఎల్వీ నగర్లో వారితో కలిపి మేము వారు కూడా ఒక రీసెర్చ్ చేశారు మేము కూడా చేసి మనం కంపేరిటివ్ అనాలిసిస్ చేసినప్పుడు నైంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అబోవ్ గ్రాడ్యుయేట్స్ వెల్ టు డూ పీపుల్ అంటే వెల్ స్పోకెన్ ఇంగ్లీష్ అని అయ్యో రామా మనకి తెలియదు పాపం ఏదో ఇట్లా క్లిక్ చేసిన వాళ్ళు ఎరికపోయినట్లు కాదు ఇట్ ఈస్ మోస్ట్ టు డూ విత్ వెల్ రెడ్ పీపుల్ ఓన్లీ హు గాట్ కొంటూ ఫ్రాడ్స్ అనమాట సో మేము ఎమ్మటే పోలీసు భాషలో కానీ ఆ డ్రెస్లో కానీ మాట్లాడితే మనకి ఇమీడియట్గా ఒక రకమైనటువంటి భయాందోళన క్రియేట్ అవుతుంది సో చేయటం తర్వాత నేను పార్టీకి వెళ్ళాను నిజమే సోషల్ మీడియాలో వాడు గ్యాదర్ చేస్తారు కదా ఇన్ఫర్మేషన్లో ఏదో ఒకటి ఒక లూప్లో ఇన్ఫర్మేషన్ తీసుకుని మీకు ఫోన్ చేయటం మీరు భయపడటం ఇమీడియట్గా దీంట్లోకి రా అంటే ఎట్లుంటుందంటే కాన్వర్జేషన్ అంతా కూడా అక్కడే కూర్చోపెట్టి అక్కడే ఆన్ ది స్పాట్లోనే వితిన్ టూ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ లోపలే మాక్సిమమ్ మనీ అంతా కూడా ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు మినిమం మనీ ఈ ఈ డ్రగ్స్ కేసులో వచ్చినటువంటి కేసు దీన్నే ఫెడెక్స్ ఫ్రాడ్ కూడా అంటారు దీనే మనీ లాండరింగ్ ఫ్రాడ్ అంటారు రకరకాల పేర్లతో అనమాట బట్ యావరేజ్ మనీ అయితే మినిమం టెన్ ల్యాక్స్ అండి లాస్ట్ దీంట్లో సో డబ్బులు కూడా వాపసు రావడం చాలా కష్టం సంబడి యూజ్ మోర్ కాన్ఫిడెంట్ కొంచెం నాలెడ్జ్ ఉండి ధైర్యం ఉండి ఇమీడియట్గా మనము కంప్లైంట్ ఇచ్చినట్లయితే కొంతవరకు ఉపశయనం కలుగుతుంది ఓకే ఈ సైబర్ మోసాల బాధితులు ఎవరికి కంప్లైంట్ చేయాలో తెలియదు చాలా మంది బయటకు కూడా చెప్పుకోలేరు వీళ్ళు ఎవరికి ఫిర్యాదు చేయాలండి అసలు అంటే బేసిక్గా ఇండియా అంతా కూడా వెరీ కన్సర్వేటివ్ కంట్రీ అండి మోసపోయిన మంచిగా ఏంటి అన్నట్టు ఒక సైకలాజికల్ గా పక్కన అంటాడేమో అట్లా ఫీల్ అవుతాడేమో నేను షేమ్ అవుతానేమో అని ఒక ఫీలింగ్ ఉండదు అన్ఫార్చునేట్లీ మన టెక్నాలజీ ద్వారా పీపుల్ ఆర్ రన్నింగ్ ఆన్ షేమ్ అండ్ సంబర్ ఇన్ స్పెయిన్ వారి నొప్పి మీద వారి బాధల మీద డబ్బులు సంపాదించుకుంటున్నారు అన్నీ కూడా అంతే ఏది కూడా అడ్డు అదుపు లేదు మూవీ రివ్యూస్ ఉన్నాయి మూవీ రివ్యూ రిలీజ్ కాగానే వాడే రివ్యూ రాసేస్తాడు యాజ్ ఇఫ్ ఫీజ్ మీడ్ హండ్రెడ్ ఫిలిమ్స్ ఒక డైరెక్ట్ చేసినట్టు వంద ఫిల్మ్స్ స్టోరీ రాసినట్టు వాడే రివ్యూ రాసేసి మోసం చేస్తుంటాడు బేసిక్గా ఏంటంటే చాలా మందికి ఏంటంటే ఈ ఫ్రాడ్ స్టరీస్ అనే వాళ్ళు అనేక ముసుగుల్లో ఉంటారు ప్రొఫె మనం అనుకుంటాం వీడు పెద్ద వెల్ ఎడ్యుకేటెడ్ అనుకుంటాం వాడే ఫ్రాడ్ స్టార్ అయ్యి ఉండొచ్చు నైంటీ నైన్ పర్సెంట్ సో ఎక్కడ కాల్ చేయాలనేది ఎవరికి కూడా ఏం తెలియదు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి డిఫమేషన్ కానీ ఏదైనా ఫోటో పెట్టి ఆన్లైన్లో ఫర్ ఎగ్జాంపుల్ గర్ల్స్ని ఏదైనా ఇబ్బంది ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కావచ్చు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు ఎక్స్ కాంపిటేటర్ కావచ్చు లేకపోతే ఇక పక్కన కొలీగ్ కావచ్చు ఎవరైనా ఉండదు మోస్ట్ ఆఫ్ ద టైం బ్లాక్ చీప్ అంటారు ఇంగ్లీష్లో మనకు తెలిసిన వాడే దొంగ ఉంటాడు ఫస్ట్ చూసుకోవాలి మనకు తెలియదు సో ఫస్ట్ ఏంటంటే సైబర్ క్రైమ్ డాట్ గౌ డాట్ ఇన్లో పోర్టల్లో మనం రిపోర్ట్ చేయాలి ఏది డిఫమేషన్ కానీ బూలింగ్ కానీ ట్రోలింగ్ కానీ ఇటువంటి ఇత్యాది క్రైమ్స్కు బట్ సిటిజన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఒకటి వన్ నైన్ త్రీ జీరో ఉంటుంది మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి చాలామంది కూడా చెప్తారు గోల్డెన్ అవర్ అనమాట క్రైమ్ అయిన వన్ అవర్ లోపల కనుక మీరు వన్ నైన్ త్రీ జీరో కాల్ చేస్తే మీకు నైంటీ నైన్ పర్సెంట్ బెనిఫిట్ ఉంటుంది ఎలా బెనిఫిట్ ఉంటుందంటే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ అని ఎవరు చెప్పలేరు భగవంతుడు కూడా మీరు ఏమంటున్నానంటే మీరు వన్ నైన్ త్రీ జీరో కాల్ చేసిన వెంటనే ఎవరైతే మనం మనీ ఫ్రాడ్సెస్కి మనం ట్రాన్స్ఫర్ చేశామో వాళ్ళ మనీ ఇమీడియట్గా బ్లాక్ అయిపోతుంది అంటే డిపెండింగ్ అపాన్ ది గ్రావిటీ ఆఫ్ ది సిచ్యువేషన్ అండ్ గ్రావిటీ ఆఫ్ ది క్రైమ్ ఏం చేస్తారంటే మేడం నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాడ్ అనుకోండి నేను డబ్బులు ట్రాన్స్ఫర్ తీసుకుని నేను మళ్ళీ నాకు తెలిసిన మిత్రులకు ట్రాన్స్ఫర్ చేస్తే ఆ మిత్రుల మనీ కూడా హోల్డ్ చేసే అవకాశం అనేది ఉంటుంది అంటే డిపెండింగ్ అపాన్ ది క్రైమ్ దాని గ్రావిటీ సిచ్యువేషన్ బట్టి నాట్ ఓన్లీ ది ఫ్రాడ్ స్టార్ కూడా ఏముందండి రెండు నిమిషాలు నాకు వచ్చిన వెంటనే పది మందికి ఫార్వర్డ్ చేస్తాయి కాబట్టి మనీ అయితే ఇమీడియట్ బ్లాక్ అవుతుంది తర్వాత ఆఫ్ కోర్స్ మనం ఇంతకుముందు అంటే మనకు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళకి మనకు ఎఫ్ఐఆర్ కూడా అవసరం ఉండే వన్ నైన్ త్రీ జీరో ఫోన్ చేయగా మనకు ఒక ఎక్నాలజీమెంట్ నెంబర్ వస్తుంది దీని తర్వాత ఎఫ్ఐఆర్ అవసరం ఉండేది ఇప్పుడు ఎఫ్ఐఆర్ కూడా అవసరం లేదు డబ్బులు రావాలంటే లోక్ అదాలత్తులోనే మనకు డబ్బులు వచ్చేస్తున్నాయి సో తెలంగాణ గవర్నమెంట్ వాట్ ఎవర్ ది ఆర్ డూయింగ్ డెఫినెట్లీ ఆన్ పార్ విత్ ది రెస్ట్ ఆఫ్ ది స్టేట్స్ దే ఆర్ డూయింగ్ ఫినామినల్ వర్క్స్ అదే కాకుండా సంచార సాథి పోర్టల్ అని ఉంది చాలామందికి కూడా తెలియదు మనం ఫోన్ పోయిందంటే ఆ పోయిందా పోయి అంటాడు పోలీసు వాళ్ళు కూడా అవగాహన ఉండకపోవచ్చు కొంతమంది రెగ్యులర్ సివిల్ పోలీసులకు సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టార్ని ఉంటుంది సిఐఆర్ పోర్టల్ ఉంటుంది మీరు ఫోన్ పోతే మీ దగ్గర కనుక ఇమీడియట్ కొత్త సిమ్ కార్డ్ తీసుకొని ఇమీడియట్గా ఫోన్ నెంబర్ను కూడా బ్లాక్ చేయొచ్చు ఆ ఫోను ఇండియాలో ఏ సర్వీస్ ప్రొవైడర్ దగ్గర పని చేయనీయకుండా కూడా చేయొచ్చు అదే మనం తిరిగి కూడా వస్తుంది అండ్ దాంట్లో కూడా చూసే సిఐఆర్ పోర్టల్లో సెంట్రల్ ఐడెంటిటీ ఎక్విప్మెంట్ రిజిస్టర్ పోర్టల్లో కూడా తెలంగాణ ఈజ్ స్టాండింగ్ ఫస్ట్ ఇన్ ది ఎంటైర్ నేషన్ అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫోన్స్ని పోయిన వాళ్ళని తిరిగి అందించగలిగినటువంటి పరిస్థితి మన దగ్గర ఉంది అలాగే ట్యాఫ్ కాప్ అని ఉంది ట్యాఫ్ కాప్ అంటే ఏంటంటే మనకి ఓన్లీ నైన్ నెంబర్సే ఉండాలి మన పేరు మీద మన సిమ్ మీద అందుకని ఎక్కువ ఉండకూడదు ఎవరైనా మనం దొంగతనంగా మనం ఎవరైనా వాడుతున్నా కూడా మనం ట్యాఫ్ కాప్లో చూసుకోవచ్చు అదే రిక్విన్ రిక్విన్ పోర్టల్ అని ఉంటుంది రిక్విన్ పోర్టల్ అంటే మనకు చాలా ఇంటర్నేషనల్ కాల్స్ అన్ని లోకల్ నెంబర్స్ వస్తాయి అవి కూడా రిపోర్ట్ చేయొచ్చు చాక్సు ఉంటుంది చాక్సు అనే పోర్టల్ కూడా ఉంది దాంట్లోనే సంచార సాతీలో సిహెచ్ఏకేస్యు అని సంచార సాతీలో వస్తుంది అంటే ఏమన్నా ఫేక్ నెంబర్ కాల్ చేసి నాకు ఇట్లా జాబ్ ఉంది ఫేక్ జాబ్ ఉంది లేకపోతే ఫెడెక్స్ ఫ్రాడ్ ఉందని ఏమన్నా ఫోన్ చేసి అక్కడ కూడా రిపోర్ట్ చేసుకోవచ్చు ఇట్లాగా అదే అదే కాకుండా సస్పెక్ట్ రిపాజిటరీ ఉంటుంది సస్పెక్ట్ రిపోర్టింగ్ పోర్టల్స్ ఉంటాయి అదేవిధంగా సోషల్ మీడియాలోకి వెళ్ళి కూడా రిపోర్ట్ చేసుకోవచ్చు మామూలు రెగ్యులర్ క్రైమ్స్ అనుకోండి సోషల్ మీడియా రిపోర్ట్ చేయించుకోవచ్చు సోషల్ మీడియా వాళ్ళు మీకు సరైనటువంటి రెస్పాన్స్ ఇవ్వకపోతే ఇవ్వకపోతే కూడా గ్రీవియన్స్ అప్లీట్ కమిటీ అని ఉంటుంది జిఐసి డాట్ గవ్ డాట్ ఇన్ అని అక్కడ కూడా వాళ్ళ మీద కూడా కంపెనీలు చేయొచ్చు అంటే మనకు ప్రోటోకాల్ అంటే ప్రతి ఆర్ ప్రతి క్రైమ్కి సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ ఉంటాయి ఇన్ని రోజుల్లో డిపెండింగ్ అవ్వతే ఇన్ని రోజు డిపెండింగ్ అపాన్ ది క్రైమ్ ఇన్ని రోజుల్లో ఈ క్రైమ్ రిజాల్వ్ అవ్వాలని ఉంటుందన్నమాట అవ్వకపోయినా కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద కూడా మనం కంప్లైంట్ ఇవ్వచ్చు జీఏసీ డాట్ గవ్ డాట్ అని ఇది కూడా నాకు తెలిసి వన్ పర్సెంట్ ఆఫ్ ది ఇండియన్స్ కూడా తెలియదు సో మీరు కూడా దూరదర్శన్ ద్వారా చేయటం మంచిది ఇవన్నీ కూడా వీళ్ళంతా కూడా ఈ రిపోర్టింగ్ గుర్తుపెట్టుకోవాలి వన్ నైన్ త్రీ జీరో కావచ్చు సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ కావచ్చు సెంట్రల్ ఎక్విప్మెంట్ రిజిస్ట్రీ కావచ్చు రిక్విన్ కావచ్చు చాక్సూ కావచ్చు ఇట్లాగ అనేక ట్యాప్ కావాలి అనేక మనకు ఫెసిలిటీస్ ఉన్నాయి ఇంటర్ఫేసెస్ ఉన్నాయి అవగాహన లేకపోవటం వల్ల కానీ డెఫినెట్గా గవర్నమెంట్ ఈస్ డెఫినెట్లీ డూయింగ్ సంథింగ్ అంటే వాళ్ళు క్రైమ్కి మనం కంపారేటివ్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే ఆర్ నో నోవేర్ నియర్ బట్ ప్రయత్నం అయితే జరుగుతుంది అవగాహన చేసుకోవటం అనేది మన ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కాదు మనం ఫోన్ కొనుక్కుంటాం కాబట్టి దాన్ని ఎలా వాడుకోవాలి దీని నుంచి ఎలా కాపాడుకోవాలి అనేది కూడా చూసుకోవాలి అదే విధంగా సార్ సోషల్ మీడియా అనేది చాలా మంచి ప్లాట్ఫామ్ చాలా మందికి బాగా యూజ్ అయింది అది కానీ దానిలో కూడా మోసాలు జరుగుతున్నాయి అవి ఎలాగా గమనించాలి అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇట్స్ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ అండి అంటే దిస్ అండ్ ఆపర్చునిటీ కాన్వర్స్ జస్ట్ డబ్బులు ఒకటే కాదు కాదు నాలెడ్జ్ పెంచుకోవచ్చు నేను కూడా పిహెచ్డీ చేశాను సో అన్ని విధాల బుక్స్ ఏదైనా ఆర్టికల్ చేసాను మీ దగ్గరికి వచ్చే ముందు కూడా నేను కూడా అదే సోషల్ మీడియాలో లేటెస్ట్ ట్రెండ్స్ చూసుకెళ్ళాను ఇట్స్ ఎ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ దీన్ని చూసుకొని అనేక మంది నెగిటివిటీని చేయటం సోషల్ మీడియాలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎనీ ప్లాట్ఫామ్ ట్విట్టర్ కావచ్చు సో ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు లింక్డ్ ఇన్ కావచ్చు ఎవరు సోషల్ మీడియా అంటే ఏంటంటే అందరం కలిసి ఉండాలని కానీ ఇది హైర్ మీ లిజన్ టు మీ వాచ్ మీ మీ వి అనే పద డబ్ల్యూ అనే పదం లేనే లేదు సో అంటే డెఫినెట్గా సోషల్ మీడియాలో సెల్ఫీ పెట్టకూడదు అంటే పెట్టచ్చు ఎంత పెట్టాలి ఎన్ని పెట్టాలి ఎంతవరకు పెట్టాలి నేను ఊరు వెళ్తున్నాను సెల్ఫీ పెడితే ఇంట్లో దొంగతనం అవుతుంది సో డెఫినెట్ ఎంతవరకు కులపద్ద ఏం లేదు సో వీ హ్యావ్ టు లుక్ ఎట్ ఇట్ అండ్ అండ్ ఇంటరాక్ట్ ఇట్ ఇన్ ద రైట్ఫుల్ మేనర్ అంటే ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది ఇప్పుడు మీరు యాజ్ అన్ యాంకర్గా యూ షుడ్ స్పెండ్ మోర్ టైం అండర్స్టాండింగ్ యాజ్ రీసెర్చ్ ఐ షుడ్ స్పెండ్ లిటిల్ మోర్ టైమ్ దెన్ యూ అన్ సోషల్ మీడియా సో ఎవరు లేదు కానీ ఎక్స్ప్రెషన్స్ అనేది కొంచెం హద్దుకు మీ మీరు ఉండకుండా ఉండాలి మన గురించి మన హ్యాపీ అంటారు ఎవరు పర్సనల్ ఇన్ఫర్మేషన్ కా లొకేషన్ కావచ్చు పాస్వర్డ్స్ కావచ్చు కొన్ని కొన్ని విషయాలు హద్దుకు మీరీ మనము ఎక్స్ప్రెస్ చేయకుండా సో పర్సనల్ స్టోరీస్కి నెగిటివిటీకి హెయిట్ మాంగరింగ్కి పక్కింట్లో ఏం జరుగుతుందని దాని మీద క్యూరాసిటీ కూడా మబ్లిక్లో ఎక్కువ అయిపోయింది ఇంతకుముందు కన్సంప్షన్ ప్యాటర్న్స్ ఇట్లా లేకుండే ఇంతమంది దూరదర్శన్ చూసామా నైన్ థర్టీకి మనం ఈటీవీ న్యూస్ చూసామా ఇంత ఇంతతోనే పరిసమత్తం అయ్యేది మనకి ఒక టెక్నాలజీ మనకు అనుసంధానం ఇప్పుడు అలా పొద్దున్నే వాట్సాప్ లేదు అన్ని అది లేదు అది వాట్సాప్ చూడకపోతే వీడు బీపీ షుగర్ వస్తుంది టంక్ అండ్ సౌండ్ రాగానే వీడు బీపీ షుగర్ వచ్చేస్తుంది వీడు అది నిజమా అబద్ధమా తెలియకుండా వంద మందికి ఫార్వర్డ్ చేయాలి సో నేనేమంటానంటే సోషల్ మీడియాలో ఇందాక చెప్పాను చెప్పాను అంటే అంతులేనటువంటిది ఇది మోసాలు జరుగుతుంటాయి మీరు ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్కి వెళ్ళారనుకోండి ఒక రూపాయికే వాడు వీళ్ళ ఇచ్చేస్తాడు అసలు అసలు పది రూపాయలకి ఐఫోన్ ఇస్తాడు సో ఇవన్నీ అంటే ఏంటంటే అత్యాస ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ నాకు అప్పుడే కోటి రూపాయలు సంపాదించాలి అప్పుడే నాకు ఐఏఎస్ అయిపోవాలి అప్పుడే నాకు వంద సబ్స్క్రైబర్స్ రావాలి సో ఇమీడియట్గా షార్ట్స్ కట్స్ అనమాట పియర్ ప్రెషర్ వానికి వెయ్యి ఫాలోవర్స్ ఉన్నా నాకు వెయ్యి ఫాలోవర్స్ లేరు లేకపోతే వానికి వెయ్యి లైక్లు చేసిన నాకు ఒకటే లైక్ చేశాడు ఈ పియర్ ప్రెషర్ వల్ల ఏమవుతుందంటే పీపుల్ ఆర్ గెటింగ్ ఇన్ టూ నెగిటివ్ ఏరియాస్ అనమాట అంటే ఇమీడియట్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ మనకు ఒక సైకిల్ కావాలనుకోండి ఇంజనీరింగ్ వచ్చే వరకు మా ఫాదర్ నాకు సైకిల్ కొని ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సైకిల్ ఇప్పుడు పిల్లలకి సెకండ్ క్లాస్ వరకు సైకిల్ ఇచ్చినా వాడు చూడాడు సో ఆ గ్రాటిఫికేషన్ అంటే ఇమీడియట్ దాన్ని కొంచెం తగ్గించుకోవాలి సోషల్ మీడియాలో ఇంకోటి ఎక్స్ప్రెషన్స్ ఎంత కొంతవరకే మనం తగ్గించుకున్నట్లయితే డెఫినెట్గా మోసాలు జరుగుతుంది ఈ సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్స్ అంటే ఏంటండి మన దగ్గర ఇన్ఫర్మేషన్ మాటల్లో పెట్టి మబ్బి పెట్టి మన దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుని తర్వాత మోసం చేయటమే సోషల్ ఇంజనీరింగ్ అంటారు సో నైంటీ సెవెన్ పర్సెంట్ సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్స్ అంటే ఏంటి సోషల్ మీడియాలో మన ఎక్స్ప్రెషన్స్ ఆన్లైన్లో మన ఎక్స్ప్రెషన్స్ చూసేవాడు మనం మోసం చేస్తాడు ఇప్పుడు ఫెడెక్స్ ఫ్రాడ్ ఉందనుకోండి అమ్మాయి ఆల్రెడీ పార్టీస్కి వెళ్తున్నాడు ఫోటోస్ చూసే పెడతారు నేను ఒక పెద్ద రిచ్ ఫ్యామిలీలో ఉన్నట్టు ఎప్పుడు ప్రజెంట్ ఐఎమ్ నాట్ రిచ్ బట్ ఐ విల్ ట్రై టు పోజ్ ఐ ఫ్యామిలీ రిచ్ సో ఇటువంటి వాళ్ళే పడుతుంటారు కాబట్టి అల్టిమేట్గా ఏంటంటే ఎక్స్ప్రెషన్స్ ఒకటి తెలుసుకోవాలి రెండోది ప్రతి సోషల్ మీడియా కూడా ఒక్కొక్క దానికి ప్రత్యేకత లింక్డ్ ఇన్ ఉంది హైర్ చేసుకోండి యూట్యూబ్ ఉంది మీ టాలెంట్ చూపించుకోవడానికి ఎంత వరకు చూపించుకోవాలని కొలబద్ధ లేదు కానీ గా పర్సనల్ ఎక్స్ప్రెషన్స్ ఇండివిజువల్ లొకేషన్స్ కానీ పాస్వర్డ్స్ కానీ మన పర్సనల్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ట్రేడ్స్ కానీ చెప్పకూడదు ఎట్ ద వే హౌ ఇన్ఫర్మేషన్ ఈజ్ షేర్డ్ అండ్ అక్రాస్ ఆల్ ద పీపుల్ మనం ఆ అప్లికేషన్ కూడా ఏదైనా మనం ఫోన్లో అప్లికేషన్ మనం ఓపెన్ చేస్తే కూడా కెన్ ఐ షేర్ దిస్ డేటా విత్ అదర్ అప్లికేషన్స్ అని ఒక మెసేజ్ వస్తుంది చూసారా లేదు మనం ఇష్టం వచ్చినట్టు అప్లికేషన్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవటం తల ఒకటి దోమలు చచ్చిపోవటాకి ఒకటి ఇట్లాగా మనం ఇప్పుడు ఫేస్బుక్ యూట్యూబ్ చూసామనుకో అందరూ మనం ఇంటర్న్స్ ఫ్రీగా ఉద్యోగం చేస్తున్నాం ఇన్ఫాక్ట్ వాడు మనకు జీతాలు ఇవ్వాలి మనం బాగా చేసినందుకు అలాగా కొంచెం తక్కువగా అప్లికేషన్స్ వాడటం తక్కువ ఎక్స్ప్రెషన్స్ పెట్టుకోవటం తప్పదు నాకు అవసరం నాకు జాబ్ కావాలన్నప్పుడు లింక్డిన్ ప్రతి ఓపెన్ చేసి దాన్ని అప్డేట్ చేయడం అంతేగాని ఫ్రీక్వెంట్గా లింక్డిన్ అవసరం లేనప్పుడు రో ఇరవై నాలుగు గంటలు ఓపెన్ చేయడం ఇరవై నాలుగు గంటలు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయడం ఇరవై నాలుగు గంటలు పూస్ట్ చేయడం అంటే దానికి ఒక ఒక స్క్రీన్ టైము గ్రీన్ టైము ముద్దుగా ఒక టూ అవర్సు సో అలాగా మనము అంటే హద్దుకు మీరు ఎక్స్ప్రెషన్స్ లేకుండా ఉండి ప్రతిదీ నమ్మకుండా ప్రతి లింక్ని క్లిక్ చేయకుండా ప్రతి వాడికి మనం ఓటీపీ ఇవ్వకుండా వాడు అప్లికేషన్ కూడా ఏం చేస్తారంటే అండి ప్లేస్టోర్ నుంచి యాప్ స్టోర్ నుంచి డౌన్ చేసుకోమండు ఒక లింక్ ఇచ్చి ఏపీకే ఫైల్ ఆండ్రాయిడ్ అయితే డిఎంజెడ్ ఫైల్ యాపిల్ అయితే డౌన్లోడ్ చేసుకోమంటాడు నీకు అక్కడే మోసం జరుగుతుందని గ్రహించాలా కానీ వీడికి ఆశ అనమాట వీడికి ఏదో లాభం వచ్చేస్తుంది పార్ట్ టైం జాబ్స్ అని చెప్తూ యూట్యూబ్ లో లింక్ క్లిక్ చేయండి మీరు డబ్బు సంపాదించవచ్చు అంతే కాకుండా స్టాక్ మార్కెట్ ఫ్రీగా గా నేర్పిస్తామని అంటారు అవి ఎంత వరకు నమ్మొచ్చు అంటే అది కూడా చాలా పెద్ద ఫ్రాడ్ అండి ఇప్పుడు మీరు ఎవల్యూషన్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ చూస్తే దురదర్శనలో దాదాపు ఒక పది దాకా ఇచ్చి ఉంటాను నేను ఇప్పుడు దాకా ఈ నాలుగైదు సంవత్సరాల పైన అయి ఉంటది సో ఫస్ట్ మనం షో స్టార్ట్ చేసినప్పుడు మనకు ఓన్లీ పేటీఎం కేవైసి ఫ్రాడ్స్ న్యూ ఇయర్ కస్టమర్ ఫ్రాడ్స్ ఏదో చిన్న చిన్నగా జాబిస్తానని డబ్బులు తీసుకుని మాయం అయిపోవటం వస్తువు పంపిస్తానని మాయం ఇటువంటి నెగ్రలర్ ఫ్రాడ్స్ ఉండే దీని తర్వాత ఒక మెట్ ఎక్కినట్టు టెక్నాలజీతో పాటు మోసగాళ్ళు కూడా ఒక మెట్టు ఎక్కినట్టు మ్యారేజ్ ఫ్రాడ్స్ రొమాన్స్ ఫ్రాడ్స్ ఫ్రెండ్షిప్ ఫ్రాడ్స్ ఇవి వచ్చినాయి ఇప్పుడు కొత్తగా వచ్చే ఫ్రాడ్స్ అంతా కూడా ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే కోవిడ్లో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్రాడ్స్ ఉండే ఇవంతా ఫేక్ అది వర్క్ చేస్తాను డబ్బులు ఇవ్వడం అలాగే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ మోర్ అడ్వాన్స్డ్ అనమాట ఎట్లా అంటే వాళ్ళు దే ఆర్ లుకింగ్ ఎట్ ఎస్పెషలీ హౌస్ వైఫ్స్ ఎక్కువ టార్గెట్ అవుతున్నారు వాళ్ళు కూడా ఇంజనీరింగ్ పాస్ అయ్యి పెళ్లి చేసుకుంటారు పిల్లలు ఉంటారు ఉద్యోగం మానేయాల్సి వస్తుంది సెవెంటీ త్రీ పర్సెంట్ ఆర్ విమెన్ హియర్ నేను నాకున్నట్టు నాకు వచ్చినటువంటి కేసెస్ ఐ కెన్ క్వాంటిఫై వాట్ ఎవర్ ఐ స్పోక్ సో ఈ విమెన్ అనేటువంటి వాళ్ళంతా కూడా నా ఐ ఐ బి ఆఫ్ సపోర్ట్ టు మై హస్బెండ్ లేకపోతే లేదా ఏం వెల్ ఎడ్యుకేటెడ్ అని ప్రూవ్ చేసుకునే తాపత్రయంలో కూడా మగవాళ్ళు కూడా పడుతుంటారు బట్ మోస్ట్లీ వెళ్ళి వెళ్ళి వెళ్తాను ఫస్ట్ వెళ్ళిన వెంటనే హాస్యాస్పదం ఏంటంటే ఒక సోషల్ మీడియా లైక్ చేస్తే లేకపోతే ఒక రివ్యూ రాస్తే ఒక వీడియో చూస్తే ఒక కామెంట్ చూస్తే ఐదు వెయ్యి రూపాయలు ఇస్తా అంటే ఎట్లా ఎవరిస్తారండి ఎవరు ఇయ్యరు ఇంట్లో పేరెంట్స్ కూడా వంద ప్రశ్నలు పెడతారు ఎక్కడికి వెళ్తానో ఎందుకు వెళ్తానో ఏం చేస్తావు వాట్ ఈస్ బెనిఫిట్ వాట్ ఈస్ ద టేక్ అవే అని వంద క్వశ్చన్లు చేస్తారు అటువంటిది ఆన్లైన్లో ఎవడో చిన్న మెసేజ్ పంపించి అంటే టార్గెటెడ్ అంతా కూడా రిపీట్గా అవే యాడ్స్ వస్తుంటాయి అన్నమాట సో అదే మనం గట్టిగా మనం 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 మా వైఫ్ని తిట్టినా కూడా మనకి డైవర్స్ డైవర్సలైజ్ అడ్వర్టైజ్మెంట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది రేపొద్దున సో టెక్నాలజీ ఇవాల్వ్ సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇమీడియట్గా క్లిక్ చేయటం వాడు వెయ్యి పంపించటం రెండు వేలు పంపించటం మూడు వేలు పంపించటం తర్వాత కాన్వర్జేషన్స్లో వీళ్ళొక టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వమని చెప్పడం ఒక మెంటర్ అంటాం ఒక ట్యూటర్ అంటాం లేదా బాస్ అంటాం ఒక అడ్వైజర్ అంటాం ఇక రకరకాల శతకోటి దరిద్రాలకు కనంత కోటి రూపాయలు పెట్టడం పెట్టిన తర్వాత ఏంటంటే ఈ చిన్న చిన్న వాటి కోసం ఎంత చూస్తారు మీరు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పి స్టాక్ ట్రేడింగ్ చేయండి చెప్పి అది చేపట్టడం ఇంకో ఫ్రాడ్ ఏంటంటే క్రిప్టో కరెన్సీ క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ చేయండి అని చెప్పడం ఈ రెండు అంటే అల్టిమేట్ గా ఫస్ట్ ఎరవేసేది సోషల్ మీడియా లైక్స్ ద్వారానే లోపలికి వస్తారు దీంతోపాటు ఇంకొక ఫ్రాడ్ ఉండేది షాపింగ్ ఆన్లైన్ షాపింగ్ ఆన్లైన్ షాపింగ్ లో ఏముంటుంది సార్ వర్చువల్ షాపింగే మీరు కొంత ఉంటే మీకు పాయింట్స్ పెరుగుతూ ఉంటాయి అంటే పది రూపాయలు కడితే ఫైవ్ పర్సెంటే వస్తుంది మీరు యాభై రూపాయలు కడితే ట్వంటీ పర్సెంట్ వస్తుంది మీరు వంద రూపాయలు కడితే మీకు సిక్స్టీ పర్సెంట్ కమిషన్ వస్తుంది వ్యాలెట్ లో డబ్బులు కనపడుతుంటాయి మీరు ఎప్పటికీ విత్డ్రా చేసుకోలేరు విత్డ్రా చేసుకుందామని వాడితో అగ్రెసివ్ మాట్లాడే ప్రయత్నం చేశారనుకోండి వాడు ఏమంటాడు అవునా మీది టెన్ ల్యాక్స్ కనపడుతుంది కదా ఎటు పోతుంది ఫస్ట్ ఏంటి కన్విన్స్ చేస్తారనమాట అదే కాకుండా సార్ కొందరు చూపిస్తుంటారు కదా అవునా అంటే గ్రూప్ లో కూడా ప్లేయర్స్ ఉంటారు ఇప్పుడు మూడు పత్రాలు ఆట అన్నప్పుడు కూడా చుట్టుపక్కల ఒకటే ఆటగాడు ఉంటాడు కానీ మిగతా వాళ్ళంతా దొంగలే ఉంటారు దీంట్లో గ్రూప్ లో కూడా అనమాట అయిందే ఆ గ్రూప్ లో ఒక మెసేజ్ పెడతాడు జస్ట్ నో ఐ గాట్ వన్ ల్యాక్ రూపీస్ జస్ట్ నో ఐ గాట్ ఎయిటీన్ ల్యాక్ రూపీస్ థ్యాంక్ యూ ఫర్ చెక్ అని పెడతారనమాట వీటిలో పెడుతున్న కొడు పాడికి బీపీ షుగర్ రైజ్ అవుతా ఉంటుంది వీడి ఇంకా రచ్చిపోతూ ఉంటాడు అరే వీడికి ఇంత డబ్బులు వచ్చి నాకు ఎందుకు రాదు ఇంత డబ్బులు వచ్చింది నాకు రాదు పక్కన వాడు ఒక రూపాయి ఆన్లైన్ ఆన్లైన్లో తెలియని దొంగలకు లక్ష రూపాయలు ఇస్తారు సో ఇట్లా అనేక విధాలుగా వ్యాలెట్లో డబ్బులు చూపిస్తుంది కానీ రాదు ఒకవేళ విత్డ్రా చేసుకుందామని అడిగాడు అనుకోండి వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఏం చేస్తారు ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ కట్టాలా ఇంకో ఏదో ఇంకోటి ఏదో ట్యాక్స్ అని ఆ ట్యాక్స్ అని ఇక వాడికి ఇష్టం వచ్చిన పేర్లు పెడతాడు మూడు సింహాలని వీడికన్నా ఎక్కువ వాడే వాడుకుంటాడు రిసీప్ట్లు అని పెట్టుకొని మనకి చెప్తా ఉంటాడు ఫైనల్ గా మీరు మనీ డ్రా చేసుకోలేరు ఒకనొక టైం తెలుస్తుంది మీరు మోసపోయారు అని చెప్పి ఈ లోపల అదే కాకుండా స్క్రిప్ట్ రాస్తే కూడా అది కూడా సంపాదించవచ్చు అంటే రివ్యూస్ రాయటం కామెంట్స్ రాయటం వీడియోస్ చూడటం లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం ఇవన్నీ కూడా ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మనకి స్మాల్ మనీ ఇస్తారనమాట అంటే హిందీలో శాస్త్రం ఉందండి రోటి పీకతో చువ బహారాత అంటారు అంటే రొట్టెస్తే నెలకు బయటకు వస్తుంది కాబట్టి ముందు ఫ్రీగా ఇట్లా ఇచ్చినట్టు ఇచ్చి తర్వాత వెనక నుంచి అంత తీసుకుంటుంటారు యావరేజ్ మనీ దీంట్లో కూడా ఈ మధ్యకాలంలో తగ్గింది కానీ ఇంతకుముందు ఈ ఇంతకుముందు అయితే యావరేజ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ల్యాక్స్ మినిమం ఫ్రాడ్ జరుగుతుందండి దీంట్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ ల్యాక్స్ ఒక మిడిల్ క్లాస్ మనిషి అప్పులు తీసుకు అంటే వీళ్ళు ఈ బ్యాంకులో ఎవరైతే మనీ పెట్టమని అడుగుతున్నారో వాళ్ళు ఎంత సొఫిస్టికేటెడ్గా వీళ్ళని బ్రెయిన్ బ్రెయిన్ని కంట్రోల్లో తీసుకుంటారంటే దీస్ పీపుల్ అప్లై లోన్స్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ హూ హావ్ బికమ్ విక్టిమ్స్ లోన్ తీసుకుని ఆ డబ్బును మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తారు వీళ్ళ దగ్గర మీరు ప్రతి ఎఫ్ఐఆర్ చూడండి ప్రతి పిటిషన్ చూడండి మీరు ఎట్లీస్ట్ వంద పిటిషన్లు ఎట్లీస్ట్ థర్టీ టు ఫార్టీ మెంబర్స్ హ్యావ్ టేకెన్ లోన్స్ ఆన్ దేర్ శాలరీస్ నా దగ్గర డబ్బులు ఏమైనా ఎందుకు ఉపయోగపడతావు వీళ్ళు టీచ్ ది ఎంటైర్ ప్రాసెస్ ఏజెన్సీని వాళ్ళే ఇచ్చి లోన్ తీపిచ్చి ఆ లోన్ సంథింగ్ ఇస్ వెరీ వెరీ అలార్మింగ్ నాట్ జస్ట్ దేర్ మనీ విచ్ ఇస్ ఇన్ ద బ్యాంక్ నాట్ జస్ట్ బారౌడ్ ఫ్రమ్ అదర్స్ అట్లా కాకుండా లోన్లు కూడా తీసుకుని పెట్టిన వాళ్ళ సందర్భాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు ఆర్థికంగానే కాకుండా చాలా మంది మ్యాట్రిమొనీ ఫ్రాడ్స్ అంటే నమ్మి వాళ్ళ మ్యారేజ్ చేసుకొని వాళ్ళు మంచిగా ముందు మంచి మాటలు చెప్తారు అలా నమ్మి మ్యారేజ్ చేసుకొని జీవితాలు కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ విధంగా కాకుండా మ్యాట్రిమొనీ ఫ్రాడ్స్ ని ఏ విధంగా గుర్తించాలంటారు ఇట్స్ నాట్ గుడ్ ఫర్ సింగలీ సింగిల్ ఉమెన్ మేము మ్యారేజ్ చేసుకుంటే బెటర్ అని ఏదో ఒక మ్యాట్రి మనీ డాట్ కామ్ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవటం దానికి ఇమీడియట్గా ఒక యూకే ఒక ఇండియన్ ఆరిజిన్ ఉన్న ఒక గు ప్రొఫైల్ హై ప్రొఫైల్ పెట్టడం వాడు మాట్లాడేటప్పుడు కూడా వాడు వాడు తెలిసిపోతుంది నైజీరియన్ మాట్లాడుతున్నాడని సో నైజీరియన్ లాగా మాట్లాడుతున్నాడు మనకు అర్థం మాకు అర్థమైపోతుంది ఈజీగా అక్కడ యూకే యాక్సెంట్లో మాట్లాడి మాట్లాడి నేను ట్రెడిషన్ అమ్మాయిలు చేసుకోవాలనుకుంటున్నా ఇది అనుకుంటున్నా అని చెప్పి మాట్లాడటం చాలా కన్సర్నింగ్ అండ్ కేరింగ్గా ఉంటుంది దీపావళి వస్తే దీపం ముట్టించుకోవాలి నూనె ఉందా లేదా తప్పకాయలు తెచ్చుకున్నావా రేపు వర్షం వస్తుంది గొడుగుందా లేదా టాబ్లెట్స్ వేసుకోవాలి టాబ్లెట్స్ వేసుకున్నావా లేదా సో ఈ రకమైనటువంటి కాన్వర్సేషన్స్ మేము చాలా వాయిస్ రికార్డ్స్ తింటాం కదా సో విక్టిమ్స్ కూడా మాకు కాల్ చేస్తుంటారు మాకు వీ హ్యావ్ అ డెడికేటెడ్ నెంబర్ ఫర్ విక్టిమ్స్ వి గైడ్ హౌ టు గో అనమాట సో చాలా బాధ అనిపిస్తుంది సో అక్కడ ఏం చేస్తారంటే వీళ్ళు దీంట్లో చాలా వెరైటీస్ ఆఫ్ బ్రాంచెస్ ఆఫ్ ఫ్రాడ్స్ ఉన్నది బట్ వన్ బ్రాంచ్ ఐ విల్ టెల్ యూ ఇక్కడ ఏమవుతుందంటే ఇమీడియట్గా నేను ఎట్లాగో ఇండియా వస్తున్నానని చెప్పి ఒక ఒక రింగ్ చూపిస్తాడు వాడు షాపింగ్లో కొన్నట్టుగా ఈ కామర్స్ సైట్లో అది వచ్చి ఓపెన్ చేసినట్టు అన్బాక్సింగ్ చేసినట్టు చూపిస్తాడు మళ్ళీ బ్యాక్ చేశాను డోంట్ వరీ అంటాడు గుట్టి రింగ్ ఏంది నీకు ఇంకొక నెక్లెస్ కూడా అంటాడు అదేవిధంగా ఏం చేశారంటే నేను ఎట్లాగో వస్తున్నా కదా ఇంత డబ్బులు కూడా వేస్తున్నాను కొరియర్ చేస్తాడనమాట ఇంటర్నేషనల్ కొరియర్ చేసినప్పుడు మీకు ఐడియా ఉందో లేదో లోకల్ కొరియర్ కూడా ఇప్పుడు ఈ మధ్య ఓటీపీ వస్తుంది మీరు కొరియర్ చేయాలన్నా మీ యూ హ్యావ్ టు డిస్క్లోజ్ యువర్ ఐడెంటిటీ సో వచ్చు అంటే అట్లీస్ట్ ఓటీపీ ఇవ్వండి అని అడుగుతారనమాట ఏ నెంబర్ నుంచి ఐడెంటిటీ కోసం అదేవిధంగా ఇంటర్నేషనల్ కొరియర్ అంటే మీరు అన్నీ ఇవ్వాలి ఆధార్ కార్డు ఇవ్వాలి మీరు డిక్లరేషన్స్ ఇవ్వాలి అన్ని ఇవ్వాలి ఎందుకంటే అక్కడ నుంచి డ్రగ్స్ వస్తే సో ఇదివరకు ఇట్లా లేదు ఇప్పుడు ఇంటర్నేషనల్ కొరియర్ అంటే ఆల్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎస్ టు గివెన్ సో వీడంతా కూడా మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాడు నీ బ్యాంక్ స్టేట్మెంట్ ఇయ అని అడుగుతాడు అంటే వాడంతా సోషల్ ఇంజనీరింగ్ చేస్తారు మీ దగ్గర ఎంత ఉంది మీరు ఎంతవరకు మిమ్మల్ని బోల్తా కొట్టించచ్చు అని చూస్తారనమాట సో అంతా వాడు గ్యాదర్ చేసుకుంటాడు కొరియర్ అని కానీ మీరు వాడు నిజమైన ఫామ్స్ పంపితే నిజమైన ఫామ్స్ పిలిస్తేస్తాడు సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఫ్రాడ్ ఇక్కడ మొదలవుతుంది అనమాట మీరు ఎప్పుడైతే మీరు డేటా ఇచ్చేసారో మీకు మెసేజ్ ఫోన్ వస్తుంది మీకు కొరియర్ వచ్చింది మా కొరియర్లో మీకు మనీ చాలా ఎక్కువ ఉంది ఇది అంటే మనీ లాండరింగ్ యాక్ట్ కింద మీకు ఫైన్ పడుతుంది కేసు పడుతుంది ఈ లోపల ఆడికి ఫోన్ చేస్తుంది అరే డోంట్ వరీ బ్రోకర్లు ఉంటారు అంత మామూలే కామని చెప్పి ఇంకోళ్ళు ఫోన్ చేస్తారు నేను ఒకళ్ళు సెట్ చేస్తాను ఫోన్ చేసి వాళ్ళు ఫోన్ చేసి మేము ఉన్నాం మై మై మైహూ అని అని హెల్ప్ చేస్తానని చెప్పేసి యాంటీ మనీ లాక్టరింగ్ యాక్ట్ అని పెద్ద పెద్ద ఎగ్జామ్షన్ అని మంచి సర్టిఫికెట్స్ కూడా ఎట్లా ఉంటాయంటే అంత అద్భుతంగా ఉంటుంది మూడు సింహాలు ఎవరు వాడుకోలేరు పోస్ ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా అట్లా వాడుకోలేరు సో పోలీస్ ప్రొటెక్షన్ ఫీ అని ఒకటి బ్యాంక్ ఆర్బీఐ ఎగ్జామ్షన్ అని ఒకటి ఇట్లా అండ్ డబ్బులు తీసుకుంటారు అన్నమాట మినిమం అందులో కూడా పది లక్షలైతే ఇంత ముందైతే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ దాకా పోయిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు యావరేజ్కి అయితే టెన్ ల్యాక్స్ పోతాయండి ఒకటి ఇప్పుడు ఫ్రాడ్ ఎలాగంటే కొరియర్ వచ్చిందని ఒక ఫ్రాడ్ ఉంటుంది రెండో ఫ్రాడ్ ఎలా ఉంటుందంటే నేనే ఎయిర్పోర్ట్లోకి వచ్చే శంషాబాద్లో రిసీవ్ చేసుకోవడానికి ఈ అమ్మాయి శంషాబాద్ కూడా వస్తుంది నేను ఇక్కడ ఇరుక్కుపోయాను అని చెప్తారనమాట అంటే ప్రెషర్ పెట్టేస్తారనమాట నేను ఇరుక్కుపోయానని అంటే మనీ ఎవరైతే ట్రాన్స్ఫర్ చేస్తారో వీళ్ళు పది పది రోజుల్లో ట్రాన్స్ఫర్ చేసిన మనీ కాదు అంతా కూడా వితిన్ వన్ డే ఫోర్ ఫైవ్ అవర్స్ లోపల ఆ ప్రెజర్ లోపలే ఆయన వచ్చేస్తాడు ఆయన ఇరికిపోయాడు ఆయన వచ్చేస్తాడు ఇరికిపోయాడు అనేది అనమాట సో ఇట్లాగా కొరియర్ కావచ్చు లేకపోతే నేను అక్కడికి వచ్చి ఇరికిపోయానని లేకపోతే హోటల్ తీసుకెళ్ళి మొత్తం అమ్మాయిలతో మొత్తం ఖర్చు పెట్టించటం లేకపోతే నాకు ఆపరేషన్ అయిపోయింది మా అమ్మకి నాకు అర్జెంటుగా పది లక్షలు ఇవ్వాలని అట్లా వసూలు చేయటం ఇంకా అంతేలేండి ఇంకా మనిషి యొక్క వీక్ పాయింట్ని చూసి వాట్ ఎవర్ ఇస్ బ్యాలెన్స్ దే ట్రై అసలు సైబర్ అంటే ఏంటి ఏంటి సైబర్ సెక్యూరిటీ అని దాని గురించి తెలియని వారికి బేసిక్ గా ఏంటంటే సైబర్ సెక్యూరిటీ అంటే బేసిక్ ఆన్లైన్ అన్నమాట సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కావచ్చు వెబ్సైట్స్ కావచ్చు ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ లో కావచ్చు ఇవంతా కూడా మోసాలు జరుగుతున్నాయండి ఇవన్నీ కూడా డబ్బులు పోయే మోసాలు ఇంత ముందు ఫర్ ఎగ్జాంపుల్ డెఫమేషన్ కేసు ఉందనుకోండి ఇంత ముందు కేవలం ఫోటోగ్రాఫ్ని ఫోటోషాప్లో మార్పించి ఇదిగో నువ్వు నాతో ఎఫైర్ ఉందని చెప్పి బెదిరించేవారు లేకపోతే తలకాయ తీసి తలకాయ అక్కడ పెట్టేయటం ఒక న్యూడ్ ఫోటో పెట్టి పెట్టేయటం అట్లా తర్వాత కొద్ది డీప్ ఫేక్స్ వచ్చినాయి డీప్ ఫేక్స్ అంటే ఏంటంటే ఫోటోనే వాళ్ళు మాట్లాడించగలుగుతారు అనమాట ఉట్టి ఫోటోనే మాట్లాడతారు ఆ ఫోటోనే ఇప్పుడు ఏ ఫేక్స్ అని వచ్చింది ఏ ఫేక్స్ అంటే ఏంటంటే వర్క్ క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వర్చువల్ క్యారెక్టర్ ఐ కెన్ క్రియేట్ సిచ్యువేషన్ వేర్ యాంకర్ అండ్ అనిల్ రాచమల్ల దూరదర్శనే ఫాట్ అన్నట్టుగా ఒక మనం ఒక ఆర్టిఫిషియల్గా ఒక మీ ఫోటో నా ఫోటో ఉంటే కూడా దాన్ని ఇంచుమించుగా చేసి ఒక వీడియోనే డైరెక్ట్గా ఇంత డీప్ ఫేక్స్ అంటే ఇస్ ఓన్లీ టూ డి అనమాట ఏఐ ఫేక్స్ అంటే కంప్లీట్లీ త్రీ డి ఒకసారి మిమ్మల్ని స్కాన్ చేసిన తర్వాత కంప్లీట్గా కూడా చేస్తారనమాట ఏఐ ఫేక్స్ ఫాల్స్ డెమోర్ అని చెప్పేసేసి ఒకటి ఒక యూకేలో ఒక బిగ్ బాస్లో ఒక షో జరిగిందనమాట కపుల్స్ని సెపరేట్ సెపరేట్ రూమ్లో కూర్చోబెట్టేసేసి నాలుగైదు కపుల్స్ని ఈ కపుల్కి ఆ కపుల్ అంటే వీళ్ళకి 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 లింక్ ఉన్నట్టు ఒక ఆర్టిఫిషియల్ వీడియోస్ చేసి వాళ్ళకే ప్రజెంట్ చేసి వాళ్ళు రియాక్షన్స్ తీసుకునేవారు అనమాట సో అంటే టెక్నాలజీ ఇవాల్వ్ అవుతున్న కొద్ది మన జ్యుడిషియల్ సిస్టమ్ కావచ్చు లేకపోతే ఈ పోలీస్ రిఫార్మింగ్ సిస్టమ్ కావచ్చు అంత ఫాస్ట్గా పికప్ అవ్వట్లేదు ఎందుకంటే వీఆర్ డెమోక్రటిక్ కంట్రీ డీప్ ఫేక్ కాల్ ఎలా ఐడెంటిఫై చేయాలి డీప్ ఫేక్ కాల్స్ అంటే ఇప్పుడు టూ కాల్స్ ఉన్నాయి అనుకోండి టూ కాల్స్ అంటే ఇప్పుడు ఇట్లా ఇట్లా మా మదర్ మన మనకు పెద్ద సౌత్ ఇండియాలో పెద్ద రాలేదు కానీ నార్త్ ఇండియా సైడ్ ఎక్కువ వచ్చినాయి కాల్స్ అమ్మ నేను ఇట్లా ఇరికిపోయానమ్మా నేను ఇట్లా నాకు యాక్సిడెంట్ అయ్యింది నాకు డబ్బులు పంపించి అర్జెంటుగా నేను మాట్లాడే పరిస్థితులు లేనని చెప్పి మాట్లాడటం నా కూతురే కదా మాట్లాడింది ఇరుక్కుపోయిందేమో అని చెప్పి డబ్బులు డబ్బులు ఇచ్చేయటం సో ఇక్కడ ఏంటంటే డీప్ ఫేక్స్లో ఏంటంటే మనిషి ఇటు ఇటు తిరగడు ఓన్లీ మనిషి ఇలాగే ఉంటాడనమాట ఇటు ఇటు తిరగడు నానా అటు తిప్పు ఇటు తిప్పు అంటే డి ఫేక్ అకాలు అది ఏ ఫేక్ అనుకోండి ఏ ఫేక్ అంటే టైం పడుతుంది వీడియో చేయడానికి మిమ్మల్ని కిడ్నాప్ చేసేసి మీరు నిజంగా పది రోజులు దొరకకపోతే అప్పుడు అంటే ఏ ఫేక్ వీడియో చేయాలంటే చాలా టైం పడుతుంది అంటే యూ నీడ్ లాట్ ఆఫ్ టైం పడినప్పుడు ఫేక్ అంటే ఇట్ కెన్ బి డన్ ఇన్ లెస్ దెన్ థర్టీ సెకండ్స్ ఆన్లైన్లో మీరు త్రీ ఫోర్ డాలర్స్ కడితే ఇమీడియట్గా ఫేక్ చేయొచ్చు మీ గురించి సో అటు ఇటు కదలమంటే తెలిసిపోతుంటుంది సో బేసికలీ ఏదైనా సరే అమ్మ నువ్వు నాకు తిరిగి నాకు కాల్ చేయి వేరే నెంబర్కి చెయ్యి నాకు వాట్సాప్ వీడియోలో రా ఇటువంటి మనము కామన్ సెన్స్ అండి ఇదంతా కూడా చెప్పాను కదా సైబర్ క్రైమ్ అనేది టూ టు త్రీ పర్సెంటే నైంటీ సెవెన్ నైంటీ సిక్స్ టు నైంటీ సెవెన్ పర్సెంట్ అంతా కూడా సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్స్ వీడియో రంగానే భయపడిపోవటం ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ ఉంది మీకు ఏదో మాల్వేర్ పంపిస్తాను మీరు టక్కన క్లిక్ చేస్తారు మీకు తెలుసో తెలియ క్లిక్ చేస్తారు అనిల్ గారు కదా మన రోడే కదా అనుకుంటారు క్లిక్ చేస్తే యాంకర్ సైబర్ గురిని క్లిక్ చేయగానే మీ వాట్సాప్ నేను నా అధికారంలో నా ఓ నా ఆధీనంలో తీసుకుని ఓటీపీ కూడా ఏం అవసరం లేదు అంటే మీరు డైరెక్ట్గా మీ ఫోన్ నాకు కంట్రోల్ ఇస్తున్నారు కదా మీతో కాన్వర్జేషన్లో ఉంటా మోస్ట్ ఆఫ్ ది ఫ్రాడ్స్ ఏంటంటే స్క్రీన్ షేరింగ్ ఫ్రాడ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మీతో కంటిన్యూస్ కాన్వర్జేషన్ మిమ్మల్ని ఫోన్ చూసుకొని నేను ఇప్పుడు మాట్లాడుతున్న టైంలోనే నేను మీ ఫోన్ ఆల్రెడీ నేను యాక్సెస్ తీసుకున్నాను కాబట్టి ఐమ్ సీయింగ్ ఎవ్రీథింగ్ వాట్సాప్ను కంట్రోల్ తీసుకోవటం ఇమీడియట్గా పది మందికి మెసేజ్ పంపటం నేను హాస్పిటల్లో ఉన్నాను అరే పాపం అనిల్ గారు నిజంగానే తెలిసినానే కదా అనిల్ గారి పాపం అయినా పదివేలు అడిగాడు కదా అది ఎప్పుడికన్నా పనికొస్తాడు తి అని మీరు ఇస్తారు తర్వాత రియలేజ్ అవుతారు నేను తర్వాత మీకు వేరే నెంబర్ నుంచి ఫోన్ చేసి అమ్మ నాది హ్యాక్ అయిందని చెప్తాను అలాంటప్పుడు మీరు ఇప్పుడు డబ్బులు డిపాజిట్ చేయమని చెప్పుడు ఏదో బినయ్ అదని లేకపోతే ముఖేష్ యాదవ్ అని ఏదో నార్త్ ఇండియన్ నేషన్ మనం కూడా కొంచెం కామన్ సెన్స్ ఉండాలి ఇవన్నీ ఇంపర్సనేషన్ ఫ్రాడ్స్ అండి మనం ఒక బ్యాంక్ అనుకోండి బ్యాంక్ వెళ్తే బ్యాంక్ మధ్య ఎదుర్కొంటో మనతో మాట్లాడు గంట సేపు గీ గాయ గాయ పెడితే కానీ మనతో మాట్లాడు అటువంటిది ఆన్లైన్లో ఫోన్ చేసి నీ బ్యాంక్ లాక్ అయిపోతుందని చెప్పి అంటే కామన్ సెన్స్ అనేది పోలీసులు ఎవరు కూడా డైరెక్ట్గా ఫోన్ చేసి నీ అంత చూస్తా నీ కథం చేస్తా అని డ్రెస్లో ఎవరు రాడు వాటి చాలా మర్యాదగా మాట్లాడతారు నేను పలానా స్టేషన్ నుంచి మాట్లాడుతున్నా మీరు స్టేషన్కి రండి అంటారు కానీ అక్కడే చంపేస్తాను ఇక్కడే పొడి చేస్తాను ఇక్కడే పది లక్షలు అని ఎవరు మాట్లాడు కామన్ సెన్స్ అంటే చదువుకున్న వాళ్ళు ఇమీడియట్గా కూడా మనం ఏంటంటే రియాక్ట్ కాకూడదు కౌంట్ నెంబర్ టెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ టెన్ అని కౌంట్ చేసుకుని ఐ లిజనింగ్ టు ద రైట్ మ్యాన్ ఈ కుడ్ బీ అన్ ఇంపర్సనేషన్ వై ఫెడెక్స్ ఫ్రాడ్ విల్ కమ్ టు మీ అసలు ఫెడెక్స్ నాకు ఎందుకు వస్తుంది నేను ఫెడెక్స్ ఫెడెక్స్ ఒక ఇంటర్నేషనల్ కొరియర్ ఇవ్వాలంటే ఎంతో డేటా ఫిల్ చేయాలి నాకెందుకు వస్తుంది అంటే కామన్ సెన్స్ లేకపోవడం అది మీకు ఇంటర్నేషనల్ కొరియర్ అంటే మీకు తెలుస్తుంది మీకు అంగీకారంతోనే వస్తుంది మీరు ఫార్ములు ఫిల్ చేస్తేనే వస్తుంది అటువంటిది వాడు కొరియర్ వచ్చిందంటే ఏంటి చాలా హస్యాస్పదం అది సో అంటే అత్యాస అండి అంటే చాలా బుక్స్ రాసం పోలీసు వాళ్ళ కోసము ఒక నాలుగు స్టేట్స్ కి ఇన్వెస్టిగేషన్ ఎస్ఓపి మీద బుక్స్ అది మోర్ టు డూ విత్ టెక్నికాలిటీ అంటే ఈ ఫ్రాడ్ ఎలా ఉంటుంది మోడస్ సాపరం అంటే ఈ ఫ్లో చాట్ ఎలా జరుగుతుంది ఒకవేళ ఫేస్బుక్తో పోతే మనం మాట్లాడకుండా ఫేస్బుక్ లెటర్ ఎట్లా రాయాలి ఎస్ఓపిఎస్ అన్ని కూడా కంప్లీట్ దాదాపు ఐదు వందల ఎనభై వీక్లీ ఆర్టికల్స్ అవి కూడా రాశాను బుక్స్ కూడా అనేక రకమైన బుక్స్ ఉమెన్ సేఫ్టీ మీద కావచ్చు లేకపోతే ఎడిక్షన్ భారీ పడకుండా ఉండాలంటే ఏం చేయాలి అదే కు డిజిటల్ పేరెంటింగ్ పేరెంట్స్ పిల్లల్ని ఎట్లా కాపాడుకోవాలి పేరు అన్ని రావచ్చా అనుకుంటే మీరు ఇంటర్నెట్లో కూడా కొట్టినా కూడా నా బుక్స్ అన్ని కూడా వస్తాయి ఆర్టికల్స్ కూడా మీరు రెండునో ఫౌండేషన్ డాట్ ఆర్గ్లో రాసిపోతే కూడా మీకు మనం ఆల్రెడీ రాసిన ఐదు వందల ముప్పై ఆర్టికల్స్ ప్లస్ కూడా ఫిజికల్ కాపీస్ ఉన్నాయి ఇంగ్లీష్లో రాసిన కాపీస్ అంటే ఫిజికల్ ఫార్మాట్స్ కూడా చూడవచ్చు అనమాట డెఫినెట్గా చూడొచ్చు ఓకే అసలు ఈ సైబర్ క్రైమ్స్ ఎందుకు అంటారు ఇమీడియట్ గా మనం సంపాదించేయాలి ఇమీడియట్గా గా పేరు వచ్చేయాలి ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అనేది డెవలప్ అయిపోయిందండి అంటే షార్ట్ కట్స్ ఇమీడియట్ గా పైకి వచ్చేయాలని ఇంత ముందు పిహెచ్డీ చేస్తే ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలకి అయ్యేది కాదు ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అవుతుంది థ్యాంక్ గాడ్ టెక్నాలజీ ఇట్స్ రైట్ వే యూస్డ్ వీళ్ళేంటే దీన్ని ఇమీడియట్గా గా నాకు లక్ష సబ్స్క్రైబర్స్ వచ్చేయాలి అంటే హెయిట్ మాంగరింగ్ నెగిటివిటీ అంతా కూడా పెరిగిపోయిందనమాట స్క్రాచ్ కార్డ్ క్రాచ్ స్క్రాచ్ చేయగానే నాకు కారు ఫ్రీగా ఎట్లా వస్తుంది అప్పుడు కారు ఫ్రీగా వచ్చిందని చెప్తాడు తర్వాత డిఫరెన్స్ ఆఫ్ ఫీజు ఈ కారు పన్నెండు లక్షలు సార్ కానీ మీరు పది లక్షలే ఉంది ట్యాక్స్ కట్టాలి కాబట్టి ఇంకో లక్ష మీద మూడు లక్షలు కట్టను అంటాడు ఈ మూడు లక్షలు కట్టితే కారు రాదు ఏమి రాదు అన్నీ కూడా అంతే అంటే రెగ్యులర్ జెన్యున్ ఆఫీస్ ఆఫర్స్ ఎట్లుంటాయి ఇవన్నీ కూడా చూసుకోవాలి అంతేగాని ఈ కామర్స్ సైట్లో పనికిరాని ఈ కామర్స్ సైట్లోకి వెళ్ళిపోయి చూసుకోవటం ఫిఫ్టీ పర్సెంట్కి ఇస్తానంటే నమ్మటం అంటే చేయకూడదు లెజిటిమేట్ ఉందా లేదా అమెజాన్ కాదా లేదా ఇట్లా లెజిటిమేట్ ఆర్గనైజేషన్స్ ఇట్లా చూసుకోవాలన్నమాట అంటే అత్యాస అండి అత్యాస ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ ఒకటి అత్యాస ఒకటి ఇమీడియట్గా పాపులర్ అయిపోవాలి ఇమీడియట్గా రిచ్ అయిపోవాలి ఈ రెండు మనము బయటకు వెళ్ళిపోవాలి ప్లస్ ఎక్స్ప్రెషన్స్ కూడా మనం కొంతవరకే లిమిట్ చేసి ఎక్స్ప్రెషన్స్ పెట్టుకున్నట్టయితే ఫ్రాడ్ పడకుండా ఉంటాం ఫస్ట్ ఓటీపీ షేర్ చేయకూడదండి బాగా గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడన్నా ఓటీపీ అంటే ఇట్ ఈస్ లైక్ అవర్ అండర్ గార్మెంట్స్ ఇట్ హెస్ నాట్ టు బి షోన్ టు ఎనిబడి నాట్టు బి డిస్ప్లేస్ టు బడీ ఇట్ ఈస్ ఫర్ అవర్ పర్సనల్ కన్సంప్షన్స్ అది పోల్చుకోవాలి ఎప్పుడు అండర్వేర్ అని అంటే చాలా నెగిటివ్గా మాట్లాడుతున్నా కానీ అంత స్ట్రాంగ్గా మనం ఓటీపీ అనేది మీ జీవితాన్ని నాశనం చేసి ఓటీపీ అనేది చాలా ప్రధానంగా చూసుకోవాలి ఇంకోటి కూడా ఈ ఫ్రాడ్స్ అంతా కూడా ఏం చేస్తారంటే అండి అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకోమంటారు అంతేగాని ప్లే స్టోర్ నుంచి యాప్ స్టోర్ నుంచి కూడా కాదు ఇంత ముందు వాళ్ళే లింక్ పంపిస్తారు ఆండ్రాయిడ్ అయితే ఏపీకే ఫైల్స్ యాపిల్ అయితే డిఎం ఫైవ్ డాలర్స్ అది ఎప్పుడు కూడా మీరు నమ్మకూడదు ఎప్పుడన్నా లెజిటిమేట్ సైట్ ఉంటే కనుక ప్లేస్టోర్ యాప్ స్టోర్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి తర్వాత షార్ట్ లింక్స్ ఏ లింక్ పెడితే ఆ లింక్ క్లిక్ చేయొద్దు నేను పంపించిన సొంత మిత్రులు పంపించినా ఫ్రెండ్స్ పంపించినా కూడా కానీ మీరు లింక్ను మాత్రం క్లిక్ చేయకూడదు ఆ లింక్ని అన్షార్టన్ చేయాలంటే పెద్దగా చేయాలి టూల్స్ ఉంటాయి అన్షార్టన్ అన్షార్టన్ ద షార్ట్ లింక్ అని గూగుల్లో పెడితే వస్తుంది ఈజీగా తర్వాత ఆ లింక్ ఫిషింగ్ లింకా నార్మల్ లింకా కూడా రాదు వస్తుంది క్లియర్గా ఫర్ ఎగ్జాంపుల్ నాకు హెచ్డిఎఫ్సి వచ్చింది మెసేజ్ హెచ్డిఎఫ్సీ నుంచి ఏమైనా వచ్చింది యువర్ హెచ్డిఎఫ్సి అకౌంట్ ఈజ్ లింక్ టు పేటిఎమ్ అని వచ్చింది నేను ఇమీడియట్గా వాళ్ళకి మెసేజ్ పెట్టాను అఫీషియల్ మెసేజ్ నుంచి వచ్చింది నాకు అది అఫీషియల్ నెంబర్ నుంచి వచ్చింది నేను వాళ్ళకి ఇమీడియట్గా నేను హెచ్డిఎఫ్సి వాళ్ళకి రిపోర్ట్ చేస్తాను నాకు సేవింగ్స్ అకౌంటే లేదు వాళ్ళు కూడా అలర్ట్ అయ్యారు ఇమీడియట్గా అంటే స్పూఫింగ్ స్పూఫింగ్ అనమాట అంటే మీ నెంబర్ నుంచి నేను నేను మీ మదర్కి ఫోన్ చేయగలుగుతాను జస్ట్ వన్ డాలర్ అంతే ఇంకో హాఫ్ డాలర్ ఖర్చు పెడితే మీ నెంబర్ నుంచి మీ మదర్కి ఎస్ఎంఎస్ పంపిస్తాను ఆ డాలరే అంటే అన్నీ ఉన్నాయి చెడుతో పాటు మంచి కూడా ఉన్నాయి కాబట్టి ఏ లింక్ని మాట క్లిక్ చేయకూడదు ఒకవేళ నిజంగా నీకు వీడియో కాల్ వచ్చినా వాయిస్ కాల్ వచ్చినా ఎస్ఎంఎస్ వచ్చినా తిరిగి కాల్ చేయటం ఇవన్నీ రికార్డెడ్ మెసేజ్లు వస్తాయి తిరిగి వాళ్ళతో కాల్ చేయటం ఒక నిజంగా లైవ్లో కూడా ఇట్లా మాట్లాడితే అటు ఇటు తిప్పని చెప్పి అడగటం నీ ఫేవరెట్ కలర్ అడగటం పాత విషయాలు ఏమైనా గుర్తు చేసుకున్నారేమో కలర్ కలెక్ట్ చేసుకోవటం ఒకటి తర్వాత పాస్వర్డ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలండి ఏదో ఏదో పప్పి బుప్పి బన్నీ బంటిలాగా పెట్టుకోకుండా కొంచెం కాంప్లెక్స్గా అట్ ద రేట్ అని ఒక స్పెషల్ క్యారెక్టర్స్ లాంటివి పెట్టుకోవాలి ప్లస్ స్క్రీన్ షేరింగ్ ఎప్పుడు కూడా చేయకూడదు ఎవరితో అన్నోన్ పర్సన్స్తో కూడా నీకు ఇష్యూ రిజాల్వ్ చేస్తానంటే స్క్రీన్ షేరింగ్ కూడా చేయకూడదు ఎందుకంటే ఈ ఈ ఫ్రాడ్స్ అంతా కూడా ఎలా ఉన్నాయంటే అండి మోస్ట్ ఆఫ్ దిస్ ఫ్రాడ్స్ సోషల్ ఇంజనీరింగ్ ఫ్రాడ్స్ కదా మాటల్లో పెట్టి మభ్య పెట్టి కొట్టేస్తుంటారు కాబట్టి ఇవన్నీ చెప్పిన టిప్స్ అన్నీ కూడా మీకు పనికి వస్తాయి అనమాట అంటే మనం అనుకుంటాం మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని అనుకుంటాం డెఫినెట్గా ఒకటి రెండు కీడెంచుకొని మేలించుకోవాలని తెలుగులో స్వచ్ఛమైన శాస్త్రం ఉంది కాబట్టి సస్పెషన్తోనే వెళ్ళండి ఎప్పుడైనా సరే సోషల్ సోషల్ మీడియాని ప్రతీది సస్పెషన్ చూడమని కాదు అనుమానం వచ్చినప్పుడు ఉండండి ఇంకోటి కూడా ఏంటంటే ఈ క్రైమ్స్ ఎట్లా ఇవాల్వ్ అవుతున్నాయి అంటే ఇది ఒక కుటీర పరిశ్రమ జామతారా అని సీరియల్ చూసినట్లయితే దానిలో దొంగతనం ఎలా చేయాలో కూడా వాడు వాడు చెప్ చెప్తారు వాడు సీరియల్లో అరవై వేల రూపాయలకు ఇప్పుడు ట్రైనింగ్ ఉంది ఇంతకుముందు తెలుగు వాళ్ళు చేసేవాళ్ళు కాదు ఈ మోసాలు తెలుగు వాళ్ళు కూడా బయలుదేరారు ఇప్పుడు ఇప్పుడు ఈ జార్ఖండ్ నుంచి పోయి భరత్పూర్ రాజస్థాన్ దేవ్గఢ్ ఏరియా మొత్తం అదొక రకమైన ఫ్రాడ్స్ సెక్స్టార్షన్ రొమాన్స్ ఫ్రాడ్స్ అంతా కొలకట్టా వాళ్ళు అనమాట అలాగే ఇప్పుడు ఈ కామర్స్ ఫ్రాడ్స్ అంతా ఢిల్లీ వాళ్ళు చేస్తారు ఎక్కువగా నాయుడా నుంచి పూణే నుంచి చూసినట్లయితే ఇంటర్నేషనల్ ఫ్రాడ్స్ మోసగాళ్ళ సినిమా చూసారో లేదా మీరు మైక్రోసాఫ్ట్ సపోర్ట్ అని లేకపోతే మీకు ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ వస్తుందని చెప్పి విదేశీయులు మోసం చేస్తుంటారు అన్నమాట సో ఇండియా ఈజ్ అడ్వాన్స్డ్ నాట్ ఓన్లీ విత్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ బట్ ఆల్సో విత్ అడ్వాన్స్డ్ స్కామర్స్ స్కామర్స్ కూడా మీరు చూసినట్టయితే వెరీ ఇప్పుడు జార్ఖండ్లో కావచ్చు లేకపోతే రాజస్థాన్లో కావచ్చు కోల్కతాలో కావచ్చు వీళ్ళంతా కూడా చాలా టెన్త్ క్లాస్ పాస్ కాని వాళ్ళే ఫ్రాడ్స్ చేస్తారు వీళ్ళంతా కూడా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఆ భాష యాస బట్టి కూడా ఇది మనోడు కాదు మన బ్యాంక్ కూడా ఆ విధంగా ఏమైనా ట్రైనింగ్ సిక్స్టీ థౌసండ్ రూపీస్ తీసుకొని ఒక త్రీ స్టార్ హోటల్లో ఫోర్ డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ నడుస్తుందండి ఇప్పుడు అన్ని చోట్ల కూడా సో ఎనీవే సో మనకేంటంటే నెగిటివిటీతో ఎం ఎండ్ చేయటం అని కూడా కాదు కానీ ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని ఓటీపీ ఇవ్వకపోవటం షార్ట్ లింక్ క్లిక్ చేయకపోవటం తెలియని వాళ్ళతో స్క్రీన్ షేరింగ్ చేయకపోవటం తర్వాత అప్లికేషన్స్ ఏమైనా డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు ఆండ్రాయిడ్ కానీ స్టోర్లో కానీ స్టోర్ చేసుకోవటం ప్రీతమైనటువంటి అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకోకూడదండి చాలా చాలా ఇంపార్టెంట్ స్మార్ట్ ఫోన్లో మనం అంటే ఇంగ్లీష్లో ది ఎంటైర్ ఇన్ ది స్మార్ట్ ఫోన్ దీంట్లో లేదు బిలియన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఈ కామర్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు మొత్తం మూవీలు అసలు దీన్ని చేయలేనిదేమో చెప్పండి ఇట్ ఇట్స్ రీప్లేస్డ్ కాబట్టి దీన్ని జాగ్రత్తగా వాడుకోవటం అనేది ఈ ఈ టిప్స్ ఒకటి వాడండి మూడోది ఏంటంటే ఈ ఫోన్ని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళకూడదండి ప్రధానంగా బెడ్రూమ్లో తీసుకెళ్ళకూడదు గ్రే స్కేల్ మోడ్ అని ఉంటుంది అనమాట దీంట్లో ఒక యాప్ ఐఫోన్ని ఒక మూడు సార్లు క్లిక్ చేస్తే మొత్తం గ్రే కలర్ అవుతుంది ఫోన్ మల్టీ కలర్ కనిపించదు ఐఫోన్ అంటే కనుక స్క్రీన్ టైము డిజిటల్ మన ఆండ్రాయిడ్ ఫోన్లో డిజిటల్ వెల్బీయింగ్ అనే ఒక యాప్ ఉంటుంది దాంట్లో మనం రోజుకి ఎంతసేపు ఉన్నాం ఎంత వరకు ఉన్నాం అనేది కూడా అది కూడా చెప్తుంది అది కూడా ఒకసారి చూసుకోవాలి ఇంకోటి ప్రధానంగా ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి మనం భోజనం లిమిట్గా మనం ఇంత తింటాం తర్వాత మనం కడుపు నిండిపోతుంది అలాగే ఫోన్ కూడా ఎంతవరకు ఉండాలండి దాని మీద సో స్క్రీన్ టైం గ్రీన్ టైం కూడా మనం ఎంతసేపు ఉన్నాం స్మార్ట్ ఫోన్లో ఇంత అవసరమా లేదా అనేది ఎప్పటికప్పుడు స్క్రీన్ టైమును దాంట్లో కూడా చూసుకోవాలి లేకపోతే డిజిటల్ వెల్బీయింగ్ అని ఆండ్రాయిడ్లో ఉంటుంది ఇవన్నీ కూడా ఫాలో అవ్వాలండి అంటే ఒకటేసారి ఇవన్నీ ఫాలో అవటం కష్టం కానీ స్లో స్లోగా ఈ రోజు నేను ఓన్లీ ఐదు గంటలే ఉంటాను స్మార్ట్ ఫోన్లో నేను డిజిటల్ వెల్బీయింగ్ యాప్లో చూసుకుంటాను స్క్రీన్ టైంలో చూసుకుంటాను స్లో స్లో కంట్రోల్ చేసుకోవాలి ముఖ్యంగా వచ్చిన ఆఫర్లను కానీ వాటికి ఎక్స్ప్రెషన్స్ యూసేజ్ ఆఫ్ అప్లికేషన్స్ తగ్గించినట్లయితే డెఫినెట్గా ఉంటుంది డెఫినెట్గా అన్నిటికీ మనకు అంటే ఇట్స్ ఎ గ్రేట్ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ గ్రేట్ ప్లేస్ టు కాన్వర్స్ కనెక్ట్ అండ్ కొలాబరేట్ అటువంటి మనము ఐరన్ ఏజ్ ఏజ్ అంతా కూడా పోయింది మనం ఏజ్ యోగంలో ఉన్నాం అంతా కూడా సో దీన్ని మంచిగా వాడుకొని మన ఎదుగుదల కోసం వాడుకోవాలి కానీ స్మార్ట్ ఫోన్ కూడా టెక్నాలజీని కూడా లిమిట్గా ముద్దుగా ఎంతవరకు అవసరం అంతవరకుగా వాడుకొని ఇందాక చెప్పినటువంటి టిప్స్ ఫాలో అయ్యినట్లయితే మనకు చాలా మంచి జరుగుతుంది అంతేకాకుండా పిల్లలకి ఫోన్స్ ఇస్తూ ఫుడ్ పెడుతూ ఉంటారు కదా అక్కడ ఫుడ్ తింటున్నారు అని చెప్పి చూస్తారు తప్ప పిల్లలు ఫోన్ కి అడిక్ట్ అవుతున్నారు అనేది సో అది ఎలా సార్ బేసికల్ గా డిజిటల్ అడిక్షన్ పెద్ద చిన్న పిల్లలు కూడా పెద్దవాళ్ళ కూడా ఉంటుంది సో ఫోన్ అనేది అంటే ఇంగ్లీష్ లో శాస్త్రం ఉంది అండి చిల్లన్ ఆర్ ఏబుల్ టు బిఫోర్ కెన్ క్రాల్ అని అంటే ఫోన్ ముందే వాడు ఫోన్ స్క్రాల్ చేయాలని నేర్చుకుంటున్నాడు అన్ని నేర్చుకుంటున్నారు అండ్ అండ్ పేరెంట్స్ ఫీల్ ప్రౌడ్ సో ఆ నోషన్ నుంచి బయటకు రావాలి స్మార్ట్ ఫోన్ ఎంత అవాయిడ్ చేస్తే పిల్లలకి అంత మంచిది అండి అర్లీ స్టేజెస్ ఆఫ్ దేర్ కెరియర్ డెఫినెట్లీ డెఫినెట్లీ దేర్ఆర్ పాజిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కానీ కొంతవరకు వాడుకోవాలి పిల్లలకు మనం ఫోన్ ఇచ్చినప్పుడు కంపల్సరీ అప్లికేషన్స్ ఉంటాయండి నెట్ నే అని అట్లా రకరకాల అప్లికేషన్స్ ఉంటాయి స్పెల్ బ్లాస్టర్ అని అన్ని రకరకాల అప్లికేషన్స్ ఉన్నాయి ఆఫ్ టైమ్ ఆన్ టైం అని పెయిడ్ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి సో అప్లికేషన్ వేసి ఇవ్వాలి పిల్లలతో మనం ఇప్పుడు వాడు పబ్జీ గేమ్ ఆడుకుంటున్నాడు అనుకోండి ఆ నువ్వు ఆడొద్దని చెప్పడానికి వీల్లేదు బికాస్ దే ఆర్ ఆల్ నేటివ్ సిటిజన్స్ ఇప్పుడు అమెరికాలో కొత్తగా పుట్టిన పిల్లలకు అమెరికన్ లాంగ్వేజ్ ఉంటుంది అక్కడ తల్లిదండ్రులు యాభై సంవత్సరాలు ఉన్న వాడు ఇంకా అట్టగ్గి ఎగస్ట్రా ఇదే మాట్లాడతారు వాడు ఎందుకంటే హీ ఈజ్ అన్ ఇమిగ్రెంట్ హీ కెనాట్ టేక్ దట్ సో పిల్లలు లేటెస్ట్ అదేవిధంగా పిల్లలకు కావాల్సిన టెక్నాలజీ సోషల్ మీడియా వాళ్ళని విడదీయొద్దు విడదీయకుండా వాళ్ళతో పాటు జర్నీ చేసుకుంటూ స్క్రీన్ టైం మీద ఒక లిమిట్ పెట్టడం రెండోది ఫ్యామిలీ ఈమెయిల్ అంటారండి వాడు ఏ ఈమెయిల్ వాడతారో ఆ ఈమెయిల్ పాస్వర్డ్ మీకు ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ గేమ్స్ ఉన్నాయి అనుకోండి వాడు ఏ గేమ్స్ ఆడితే ఆ గేమ్స్లో మీరు కూడా ఆడాలి ఉండాలి తెలుసుకోవాలి ఏం చేస్తున్నాడు అనేసి అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే తనకు సంబంధించిన స్మార్ట్ ఫోన్ కానీ స్క్రీన్ టైం లాక్ ఉంటే ఆ లాక్ పాస్వర్డ్ మీకు కూడా తెలియాలి వాళ్ళ ఫ్రెండ్ లిస్ట్లో మీరు ఉండాలా వాళ్ళు ఏమైనా వాట్సాప్ గ్రూప్లలో జరిగితే ఆ గ్రూప్లో మీరు ఊరికే ఉండండి ఒక ఫ్యామిలీని మా మదరో ఫాదర్ కూడా ఉండండి ఇఫ్ మదర్ అండ్ ఫాదర్ బోత్ ఆర్ అర్నింగ్ అండ్ గివింగ్ ద స్మార్ట్ ఫోన్ అండ్ ఎజ్యూమింగ్ దర్ దే ఆర్ డూయింగ్ సంథింగ్ గ్రేట్ ఈజ్ రాంగ్ ఫ్యామిలీ ఈమెయిల్ వాళ్ళతో పాటు కూర్చు అంటే వాళ్ళు జాసూజ్ చేసేసి కాల్ ఇట్లా పెట్టుకోకూడదు ఇట్లా పెట్టుకోవాలి ఇట్లా నడవకూడదు అనుకోండి ఎట్లీస్ట్ లిజన్ టు హిమ్ వాట్ వెబ్సైట్స్ ఈజ్ డూయింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా స్మార్ట్ ఫోన్ ఇచ్చారనుకోండి మీరు ఏదైతే క్రెడిట్ కార్డ్ దానికి అసైన్ చేస్తారు కదా ఆ క్రెడిట్ కార్డు కూడా తక్కువ వాల్యూ అంటే వంద రూపాయలు కానీ ఎక్కువ ఉండొచ్చు క్రెడిట్ కార్డు కోట రూపాయలు వాల్యూ ఉండొచ్చు కానీ వంద రూపాయలు ఎందుకు వంద రూపాయలు అంటే నీకు యాజ్ అ ఫాదర్గా మదర్గా నీకు ఓటీపీ వస్తుంది కాబట్టి యూ నో వైజ్ సో అట్లాగా క్రెడిట్ కార్డుని వ్యాల్యూ తగ్గించటం ఫ్యామిలీ ఇమెయిల్ వాడటం వాళ్ళ గ్రూప్స్లో మీరు ఉండటం వాళ్ళతో పాటు వాళ్ళ గేమ్స్ కానీ వాళ్ళ యాక్టివిటీస్లో మీరు జర్నీ చేయటం వాళ్ళని మ్యాక్సిమం బిజీగా చేయాలండి క్రికెట్ ఆడేయటం షటిల్ ఆడేయటం హ్యామ్ రేడియో ఉంది హ్యామ్ రేడియో లైసెన్స్ వచ్చేస్తుంది ట్వెల్త్ క్లాస్ పాస్ అయితే మా అబ్బాయి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ వాడికి హ్యామ్ రేడియో లైసెన్స్ వాడొక్కడే వెళ్తాడో వెళ్ళడం వాడితో పాటు నేను నేను మళ్ళీ వీడికి తోడు జనరేషన్ మా అమ్మాయి ఆర్కిటెక్ట్ పాస్ అయింది మా అమ్మాయితో కూడా హ్యామ్ రేడియో లైసెన్స్ ఏముందో రెండు వేల రూపాయలు పడితే హ్యామ్ రేడియో లైసెన్స్ అయిపోతుంది ఎక్కడ నిజంగా తుఫాను వరదలు వస్తే వీళ్ళకి ఒక రైట్ రాయల్ ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లో వెల్కమ్ చేస్తారు సో ఏం చేయాలంటే ఇటువంటి అనేకమైనటువంటి కొత్త ఆర్ట్స్ వేదిక్ మ్యాథ్స్ అని కావచ్చు అంటే వీళ్ళని బిజీ చేయాలండి మీరు ఎంత బిజీ చేస్తే మీరు అంత మంచిదండి దీనికి వేరే విరుగుడు మందు ఏమీ లేదు మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు అర్నింగ్ చేస్తున్నాం చెరువు కోట్ సంపాదిస్తున్నాం ఐఫోన్ సిక్స్ ఫిఫ్టీన్ ఇచ్చాం థర్టీన్ ఇచ్చాం ట్వంటీ ఇచ్చాము గొప్ప కాదు గివ్ దెమ్ నో డౌట్ ఇవ్వాలి వాళ్ళు సోషల్ మీడియాలో ఆస్వాదించాలి నేటి ప్రపంచం యొక్క స్థితిగతులు తెలుసుకోవాలి జర్నీ చేయాలి కాబట్టి ఇందాక చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అయినట్లయితే తప్పకుండా ఇది పిల్లలు బెనిఫిట్ అవుతారండి పిల్లల్ని ఫైనల్గా పిల్లల్ని సోషల్ మీడియా నుంచి టెక్నాలజీని దూరం చేయకూడదు దగ్గరగా ఉంచి అప్ టు ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ వరకు ఏదైతే మనం మనం ఎప్పుడైతే మనం అడల్ట్ అని అనుకుంటామో వెన్ హీ ఈస్ మెచ్యూర్డ్ వరకు మీరు స్నూపింగ్ అంటారు దాన్ని వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ హిమ్ స్నూపింగ్ అంటే తెలియకుండా జాసూజి చేయడం కాకుండా అప్లికేషన్స్ పెట్టి వాళ్ళతో పెట్టుకోవటం తర్వాత స్క్రీన్ టైం గ్రీన్ టైమ్ అగ్రిమెంట్లు పెట్టుకోవటం నానా రోజుకు నువ్వు రెండు గంటలే ఉండాలి ఎస్ టూ టూ అవర్స్ గేమ్స్ ఆడుకుని టూ అవర్స్ అయిపోయింది ఫోన్ అక్కడ పెట్టాయి ఓకే అట్లా సార్ పబ్లిక్ వైఫై సురక్షితమా కాదా అనేది ఎలా తెలుసుకోవాలి ఎటువంటి సిచ్యువేషన్స్లో దాన్ని వినియోగించాలి అంటే పబ్లిక్ వైఫై అన్ని సురక్షితం కాదు అని చెప్పలేను కానీ మెజారిటీ ఆఫ్ దెమ్ నైంటీ నైన్ పర్సెంట్ సురక్షితం కాదు సో మీరు పెద్ద పెద్ద వరల్డ్స్ బెస్ట్ మేనేజ్డ్ ఎయిర్పోర్ట్లో జిఎంఆర్లోకి పోయి ఫ్రీ వెబ్సైట్ ఇచ్చినా ఒక డిస్క్లైమర్ పెడతాడు జాగ్రత్తగా ఉండండి రానాయన అని సో డెఫినెట్ ఇట్ ఆల్వేస్ అడ్వైజబుల్ దట్ పబ్లిక్ వైఫై షుడ్ నాట్ బి యూస్డ్ డెఫినెట్గా షుడ్ నాట్ బి యూజ్డ్ ది అంటే పబ్లిక్ వైఫైలో ఉన్నటువంటి సెక్యూరిటీ మెజర్స్ తక్కువ ఉంటాయి ఇప్పుడు మన మన ఇంట్లో ఉన్న వైఫైకి మన ఇంట్లో నుంచి మన దగ్గరికి వచ్చినటువంటి సెక్యూరిటీ సిస్టమ్స్ వేరు ఉంటాయి పబ్లిక్ వైఫైలో యూ డోంట్ నో వాట్ ఈస్ ఇట్ వాడు ఓటీపీ అడుగుతాడు లాగిన్ కోసం వేరే వేరేదానికి ఓటీపీ అడుగుతున్నాడు మనకే తెలుసు నో సో పబ్లిక్ వైఫై ఈజ్ ఆల్వేస్ నాట్ రికమెండెడ్ దట్ యూజ్ బికాజ్ ఎంత అంత కూడా చీప్ అయిపోయింది కదా మేడం మీరు మీరు రెండు వందల రూపాయలు కొడితే ఎవ్రీ డే టూ జీబీ వస్తుంది సో పబ్లిక్ వైఫై షుడ్ ఆల్వేస్ బీ అవాయిడెడ్ ఆల్వేస్ బీ అవాయిడెడ్ అండ్ అన్అవాయిడబుల్ సిచ్యువేషన్లో మీరు చేస్తున్నారు అనుకుంటే కనుక బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ ఏమో నాకు ఈ మీడియాగా టికెట్ ప్రింట్ చేయాలా అప్పుడు ఇప్పుడు ఈ టికెట్ ప్రింట్ చేయాలా బోర్డింగ్ పాస్కి వెళ్తున్నాను ఏం చేయాలి అటువంటి పరిస్థితుల్లో నీకు టెక్నాలజీ అందుబాటులో లేని పర్లేదు కానీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఒకటి సోషల్ మీడియా ట్రాన్సాక్షన్స్ ఒకటి ఈ రెండు మాత్రం పబ్లిక్ వైఫైలో చేయకపోవటం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అండ్ ఇంక్లూడింగ్ ఈ కామర్స్ బ్యాంక్ అండ్ ఈ కామర్స్ నేను సోషల్ మీడియా చేయకుండా ఏదో టికెట్ ప్రింట్ చే ప్రింట్ చేసుకోవటం లేకపోతే ట్రైన్ షెడ్యూల్ చూసుకోవటం లేకపోతే ఏదైనా జీపీఎస్ ఆన్ చేసుకుని లొకేషన్ చూసుకోవటం ఇటువంటి చిన్న చిన్న చేయొచ్చు కానీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అండ్ సోషల్ మీడియా ట్రాన్సాక్షన్స్ అవాయిడ్ చేస్తే ఇట్స్ ఆల్వేస్ బెటర్ ఓకే సార్ సైబర్ సెక్యూరిటీ గురించి మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్ గురించి పిల్లల ఫోన్ ఎడిక్షన్ గురించి మేము అడిగిన అన్ని కి చక్కటి సమాధానాలు ఇచ్చారు థ్యాంక్ యూ సార్ ఇది ఈరోజు కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం